రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. అటు ప్రభుత్వం, ఇటు కార్మికులు ఎవరూ తగ్గకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కార్మికుల డిమాండ్లకు ఒప్పుకునేది లేదని ప్రభుత్వం చెబుతుంటే సమస్యలను పరిష్కరించే వరకు విధుల్లో చేరేది లేదని కార్మికులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నిరసనలకు దిగుతున్న కార్మికులకు పలు రాజకీయ పార్టీల నేతలు సంఘీభావం తెలుపుతున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టారు. డిపోలోకి కార్మికులు చొచ్చుకునేందుకు యత్నించగా పోలీసులు, ఆర్టీసీ కార్మికులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కార్మికులకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందనరావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రఘునందనరావు మాట్లాడుతూ జరిగిన సంఘటనలపై ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ధృతరాష్ట్రుని పాలన సాగుతోందని, కళ్ళు ఉన్న కబోది కేసీఆర్ అని విమర్శించారు. నాటి ధృతరాష్ట్రుని పాలనలో ద్రౌపదికి జరిగిన అన్యాయమే నేడు తెలంగాణలోని మహిళా ఆర్టీసీ కార్మికులకు జరిగిందని తెలిపారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగ సంఘాల నాయకుడిగా చలామణి అయి నేడు మంత్రి పదవి రాగానే ఉద్యోగ సంఘాలు, ఆర్టీసీ సంఘాలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రితో కలిసి కార్మిక సంఘాలలో చీలిక తేవడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. వెంటనే ఆర్టీసీ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి దశను, దిశను నిర్ధారించాల్సినటువంటి గజ్వేల్ బస్సు డిపో ముందు నుంచి ఈరోజు ఆర్టీసీ కార్మికులు సంఘటితమై ఈ రాష్ట్రం అవలంబిస్తున్నటువంటి అణిచివేత నినాదాలకు వ్యతిరేకంగా గొంతు విప్పడం జరుగుతూ ఉంది. తెలంగాణ ఉద్యమంలో రాణి రుద్రములకు వారసురాలైనటువంటి మా అక్కాజెల్లెళ్ళని సంబోధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న వరంగల్లో ఆర్టీసీ మహిళా కార్మికురాళ్ల మీద జరిగినటువంటి సంఘటనకి బేషరతిగా క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మహిళా కార్మిక సోదరుల పట్ల అమానుషంగా ప్రవర్తించినటువంటి పోలీస్ అధికారుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మహిళల హక్కుల్ని కాలరాయడంతో పాటు మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించినటువంటి పోలీస్ అధికారులందరి మీద కూడా ఇండియన్ పీనల్ కోడ్లో మహిళల్ని వేధిస్తే ఏ సెక్షన్లు అయితే పెడతామో ఆ సెక్షన్ల కింద కేసులు పెట్టాలని చెప్పి ఈరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ జేఏసీ పక్షాన మేము వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ నీకు పదవి ఉంటుండొచ్చు, రేపు పోతుండొచ్చు, నీకున్న మంత్రి పదవి శాశ్వతమని విర్రవీగకు. నువ్వు ఉద్యోగ సంఘాలను నడిపించే కంటే ముందే ఆర్టీసీలో కార్మిక సంఘాలు ఉండే అనేది శ్రీనివాస్ గౌడ్ గారు గుర్తుపెట్టుకోవాలి. నీ పదవుల కోసం, మీకు ఇచ్చేటువంటి మంత్రి పదవుల కోసం మీ కార్మిక సంఘాలను, ఉద్యోగ సంఘాలను బలి పశువు చేయొద్దని మంత్రి శ్రీనివాస్ గౌడ్కి సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. టీపీసీసీ పిలుపు మేరకు మెదక్లో జరిగే ఆర్టీసీ కార్మికుల నిరసన కార్యక్రమానికి చినశంకరంపేట గ్రామం నుండి కాంగ్రెస్ నాయకులు భారీగా తరలివెళ్లారు. స్థానిక సర్పంచ్ రాజురెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శ్రీమాన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ సకల జనుల సమ్మెకు ఆర్టీసీ కార్మికులు మద్దతు ఇవ్వడం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందన్నారు. తెలంగాణ వచ్చాక అందరూ బాగుంటారని నమ్మబలిగిన కేసీఆర్ ఇప్పుడు కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికి కేసీఆర్ యత్నిస్తున్నారని, దీన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు నెరవేరే వరకు కాంగ్రెస్ పార్టీ వాళ్లకు వెన్నంటే ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాధాకృష్ణ, సాయిరెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు ఫరీద్ తదితరులు పాల్గొన్నారు. ధర్నను ఉచితం చేస్తాము. మరి ఆర్టీసీ సమ్మెకు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఇలా సంఘీభావం ప్రకటించి మెదక్పట్నంలో ర్యాలీ ఇస్తున్నాము. అలాగే ఒక పిలుపు మేరకే వందలాది మంది జనాలు మరి ఆర్టీసీ నిధులకు మద్దతుగా వస్తున్నాము. ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, అన్ని పార్టీలు కూడా మద్దతు తెలియజేస్తున్నాము. మరి ఆ రోజు ఆర్టీసీ వాళ్లకు 43% ఇంక్రిమెంట్, 44% ఇంక్రిమెంట్ ఇచ్చి వాళ్ళు మంచి వాళ్ళు అన్నాడు. ఆ ఒక్క ఉద్యోగస్తులనే కాదు, పటవారిలో కూడా ఒక నెల విఆర్ఏలకు ఎక్స్ప్రెస్ చేయ వాళ్ళకు నెల ఎక్స్ప్రెస్ చేయించిండు. మరి ఎక్కడ పోయినా మళ్ళీ ఇప్పుడు విఆర్ఏలు దొంగలు అంటున్నారు. మరి ఎక్కడ మంచోళ్ళు, ఎక్కడ చెడ్డోళ్ళు అనేది కేసీఆర్ నోట్లకి ఏదొస్తే కదే మాట్లాడుకుంటూ, మరి నేను ఆర్టీసీ ఇయ్యలే కాదు, నిజాం సర్కార్లో ఏర్పడి ఆర్టీసీని ఈరోజు అనగదొక్కి ప్రైవేట్ పరం చేసి మరి ఆ ఆస్తులను తన అంచెలకు కట్టబెట్టాలనే ఆలోచనలో ఉన్నాడు. మరి దీన్ని అన్ని పార్టీలు కూడా ఖండించి మరి ఈరోజు ఆర్థిక కార్మికులకు మద్దతుగా సంఘీభావం చేస్తున్నారు. మెదక్లో ఆర్టీసీ కార్మికులు వినూత్న నిరసన చేపట్టారు. రోడ్డుపై వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా కార్మికులు డిమాండ్లు సాధించేంత వరకు పోరాటం ఆగదని, వారికి తమ మద్దతు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ డీసీసీఐ అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతిరెడ్డి భరోసా ఇచ్చారు. కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
కేసీఆర్ ను పాతరవేద్దాం, ఆర్టీసీని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అఖిలపక్ష సమావేశం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొంటే సస్పెండ్ చేస్తామని సీఎం కేసీఆర్ అంటున్నారని, కానీ ప్రజలు కేసీఆర్ ను తొలగించే రోజు ముందుందని హెచ్చరించారు. ఎన్నికల ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు నియంతలాగా కాలరాస్తుందని మండిపడ్డారు. ఆర్టీసీని అప్పులపాలు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వమే అని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగులు, నిరుద్యోగులు ఎవరూ కూడా సంతోషంగా లేరని ఎద్దేవా చేశారు. ప్రజలు, కార్మికుల సమస్యల పరిష్కారంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బట్టి జగపతి, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మేడం బాలకృష్ణ, ప్రభాకర్ రెడ్డి, లక్ష్మి, మామిళ్ల ఆంజనేయులు, మసూదన్రావు, పద్మారావు, గూడూరి ఆంజనేయులు గౌడ్, నాగరాజు, పలువురు నాయకులు, ఆర్టీసీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. కార్మికులను కష్టపెట్టాలి, వాళ్ళు దారికి రావాలి, వాళ్ళు భయపడాలని కోరింపు చేస్తున్నారు. ఇంతకు ముందే శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చెప్పిండు, ఇంకా 3 నెలలు సరే మేము రైల్వే నిబంధన చేయడానికి అని చెప్పి. ఇప్పుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తాడు, తెలంగాణ ఏర్పడిన తర్వాత నోటు పరిచేస్తున్నది జగన్మాంగ గట్టి కావాలనిచ్చుకుంటావు. ఆయనకు అనుభవం లేదు, ఆయన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నాడు, గవర్నమెంట్ డిక్లేర్ చేస్తున్నాడు. మన నీకే ప్రాబ్లం పెట్టింది, ఆల్రెడీ మనది నిన్ను రాశాము, వాళ్ళని లోటు రాశాము. లోటు రాష్ట్రం పోటీ చేసినప్పుడు నిన్ను రాష్ట్రం పోటీ చేస్తే నీకేం రూపం పెట్టింది ఏం చేసి కూడా మేము సభాముఖంగా కార్మికంగా పక్కన అడుగుతా ఉన్నాం. జగిత్యాల డిపో ముందు టీఎస్ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు సమ్మె చేపట్టారు. కార్మికుల సమ్మెకు వివిధ పార్టీల నాయకులు, ఉద్యోగ విద్యార్థి సంఘాల నాయకులు సంఘీభావం ప్రకటించారు. కార్మికులు ఉద్యోగాలతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ మనుగడ సాధించిన చరిత్ర లేదని, ఆర్టీసీ కార్మికుల విషయంలో కేసీఆర్ నిర్లక్ష్యం వహిస్తే కేసీఆర్కు కూడా అదే గతి పడుతుందని అఖిలపక్షం నాయకులు విమర్శించారు. ఉద్యమ సమయంలో తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాలలో నుండి తొలగిస్తామని పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె చివరికి సకల జనుల ఉద్యోగుల సమ్మెగా రూపాంతరం చెందకముందే సీఎం కేసీఆర్ మేల్కోవాలని హితవు పలికారు. లేకపోతే కార్మిక ఉద్యమం కాస్త రాష్ట మలిదశ ఉద్యమంగా రూపుదిద్దుకుంటుందని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు, విద్యార్థి ఉపాధ్యాయ సంఘం నాయకులు, అఖిలపక్ష నేతలు పాల్గొన్నారు. అప్పుడు సకల జనుల సమ్మెలో మేము ముఖ్యంగా ఏర్పడి మేము ఆర్టీసీ వాళ్ళే ముందుండి మా ఉద్యోగులను పెనం పెట్టి మా జీతాలను బలంగా పెట్టి ఈ తెలంగాణ తెచ్చుకున్నాం. అప్పుడే నువ్వు నిలదించినావు, మిమ్మల్ని ఉద్యోగస్తులందరినీ గవర్నమెంట్లో విలీనం చేసుకుంటున్నావు. ఇప్పటి వరకు కూడా చేసుకోలే, మరి గత 6 ఏళ్ళుగా మేము ఓపికే పట్టి మరి మాకు రావాల్సిన గవర్నమెంట్లో విలీనం చేయాలని చెప్పి మేము ఉద్యమిస్తే మీ ఉద్యోగాలను తీసేస్తున్నావా? ఎందుకంటే ఈ ఉద్యోగాలు ఇవ్వచ్చినాయి కాదు, మేము 10వ తరగతిలో మా స్కూల్లో ఫస్ట్, మా మండలంలో ఫస్ట్ వస్తేనే మాకు ఈ ఉద్యోగాలు ఇచ్చినావు. లేకపోతే మాకు విద్య అప్పుడు ఎంతో చెప్పిస్తే మేము అందరం ఫస్ట్ క్లాస్ వాళ్ళమే. మాకు ఈ ఉద్యోగం అప్పటికి మాకు పీజీ వరకు ఇట్లా మాకు ఉద్యోగ విద్య ఇచ్చినట్టుంటే మేము ఐఏఎస్ ఐపీఎస్ ఏమట్లా కలుపుకున్నాం. ఇప్పటికైనా మిమ్మల్ని ఏం కోరేది లేదు, మా ఉద్యోగాలను అందరికీ ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేయమని అడుగుతున్నాం. సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ ప్రాంగణంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె ఉధృతం చేశారు. కంటోన్మెంట్ డిపో, పికెట్ డిపో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో అధిక సంఖ్యలో డ్రైవర్లు, కండక్టర్లు, సూపర్వైజర్లు, మహిళా కార్మికులు తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు, కార్యదర్శి ఎస్ చక్రవర్తి మాట్లాడుతూ ప్రభుత్వ విధానాల వల్ల ఆర్టీసీ తీవ్రంగా నష్టపోయిందని, ప్రభుత్వం 600 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. కేవలం కంటితుడుపు చర్యలతో కూడిన బకాయిలు చెల్లించడం వల్లనే ఆర్టీసీ రోడ్డున పడిందన్నారు. ఆర్టీసీ ఆస్తులను తన బంధువులకు, మిత్రులకు కట్టబెట్టాలని కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని, ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీని కాపాడుకునేందుకే తాము సమ్మె చేస్తున్నాం తప్ప గొంతెమ్మ కోరికలు కోరడం లేదని విమర్శించారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె సందర్భంగా నార్త్ జోన్ ఏసీపీ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకున్నారు. దీంతో కార్మికుల నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు, ధర్నాలు ప్రశాంతంగా కొనసాగాయి. మేము కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు
మా డీజిల్ కాస్ట్ మీద 1,000 కోట్ల రూపాయలు అదనం భారం పడుతుంది. సంవత్సరానికి 1,000 కోట్లు అంటే 5 సంవత్సరాల నుండి 5,000 కోట్ల రూపాయలు అదనం భారం కట్టడం జరిగింది. అదేవిధంగా ట్యాక్సులు కూడా మేము సంవత్సరానికి 1,000 కోట్లు ఈ స్టేట్ గవర్నమెంట్ కట్టడం జరుగుతున్నది. అదేవిధంగా 5 సంవత్సరాలకు 5,000 ట్యాక్సులు మా ఆర్టీసీ నుండి గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. దీనివల్ల దీన్ని చూస్తే ఆర్టీసీ ప్రభుత్వాన్ని ఆదుకుంటుందా, ప్రభుత్వం ఆర్టీసీని ఆదుకుంటుందా అని చెప్పి అందరికీ తెలియపరుస్తున్నారు.